దేవుడు నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వకపోవడానికి 5 కారణాలు. నేను చేసే ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడం లేదు అని నీలో నీవు కలత చెందుతున్నావా? నేను నిరంతరం ప్రార్థిస్తున్న నా కన్నీటి మొరను ఆ దేవుడు ఎందుకు ఆలకించడం లేదు? ఆలకించినా ఎందుకు మన్నించడం లేదు అని వేదన పడుతున్నావా? మనల్ని నిత్యం కాచి కాపాడే ఆ దేవుడు ఎందుకు మన ప్రార్థనలు ఆలకించడం లేదు? ఆలకించినా ఎందుకు తగు రీతిలో స్పందించడం లేదు? కారణం ఏమై ఉంటుంది? లోపం మనలో ఉందా, లేక మన ప్రార్థనలో ఉందా? ఇలా రకరకాల ఆలోచనలు జోరీగల్లా మనల్ని ముసిరి మరింతగా వేధిస్తుంటాయి. మరి దీనికి ఏమిటి పరిష్కారం? నమ్ముకున్న దేవుడే బదులు ఇవ్వక మౌనంగా ఉంటే ఇక మనం మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకు అంతగా ప్రేమించే నా తండ్రి నిర్దయగా నేను సమస్యల సుడిగుండంలో మునిగిపోతున్నప్పుడు చూస్తూ మిన్నకున్నాడు? నిజంగా మన తండ్రికి మన మీద ప్రేమ లేదా? కునుకక మనల్ని కాపాడువాడు ఎందుకు చూస్తూ ఉండిపోతున్నాడు? ఈ సమయంలో మనం కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ వాక్యాన్ని బట్టి తన యందు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన తప్పక మేలు చేస్తాడని దేవుని వాక్యం బోధిస్తుంది. మరి మనలో యథార్థత ఉన్నా మన ప్రార్థనలు తండ్రి ఎందుకు ఆలకించడం లేదు? ఆలకించినా ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఈ విషయాన్ని గురించి ధ్యానించుకుందాం. ఎందుకు దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం లేదు అనే విషయాన్ని మనం లోతుగా ధ్యానించగలిగితే 5 ముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. అవి: దేవుని ఆలోచనలు మన ఆలోచనలకు పూర్తి భిన్నం. తండ్రి మీ నుండి విధేయతను ఆశిస్తున్నాడు. బహుశా ఇది సరియైన సమయం కాకపోవచ్చు. పూర్తి విశ్వాసంతో అడగడం లేదు. మనం అడిగిన దానికంటే మంచిది ఇవ్వాలనే తలంపుతో ఉన్నాడేమో. మనలో యథార్థత ఉండి మనం ఆశించినవి దేవునికి ఆమోదయోగ్యమైనవి అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చెబుతున్న 5 పాయింట్లలో ఎక్కడో ఒకచోట మన సమస్య పరిష్కారం కాక అలా ఉండిపోయింది అని భావించవచ్చు. ఇప్పుడు ఈ 5 విషయాలను గురించి ఇంకా వివరంగా ధ్యానించుకుందాం. మొదటగా, దేవుని ఆలోచనలు మన ఆలోచనలకు పూర్తి భిన్నం. అవును, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఉదాహరణకు, పెళ్లి కాని అమ్మాయికి మంచి యువకుడు తనకు భర్తగా రావాలని, అదేవిధంగా కోరుకున్న ఉద్యోగం, మంచి సంపాదన ద్వారా స్థిరమైన జీవితం పొందాలని ఆశపడుతున్నారు అనుకుందాం. ఈ మూడింటినో లేదా వాటిలో ఏ ఒక్కదాన్నో దేవుడు నీకు ఎందుకు ఇవ్వడం లేదు? వివాహం చేసుకోవడం ద్వారా మంచి భాగస్వామిని సంపాదించుకోవచ్చు. నీవనుకున్న ఉద్యోగం చేయడం వలన బాగా డబ్బు సంపాదించవచ్చు. కానీ నీ పట్ల దేవుని ఉద్దేశం వేరు. ఎందుకంటే నీవు పొందాలనుకున్నవి తాత్కాలికంగా నీకు సంతోషాన్ని కలిగించవచ్చేమో, కానీ నీ నిర్ణయం నీ భవిష్యత్తుకు మంచిది కాదేమో. దేవుడు నీకు అందించాలనుకునేవి ఇంతకన్నా మెరుగైనవి, శాశ్వతమైన ఆనందాన్ని అందించేవేమో. ఆలోచించి చూడు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని మత్తయి సువార్తికుడు అంటాడు. నీ బిడ్డకు చాక్లెట్ ఇస్తే చాలా సంతోషిస్తాడు. అలా అని ప్రతిపూట అతనికి ఓ చాక్లెట్ ఇవ్వవు కదా. ఎందుకంటే ఆ పిల్లాడి సంతోషం కంటే అతని ఆరోగ్యం నీకు చాలా ముఖ్యం కాబట్టి. ఇంకా చెప్పాలంటే, మన బిడ్డ చేసే ఉద్యోగం కష్టతరమైనా అది అతని భవిష్యత్తుకు మంచిది అని మనం భావిస్తే అతన్ని ఆ ఉద్యోగం మానివేయమని చెబుతామా? అతన్ని మరింత కష్టపడి ఒడిదుడుకులు తట్టుకుంటూ అనుభవాలను పాఠాలుగా మలుచుకొని తన బాధ్యతను మరింత చక్కగా నిర్వర్తించమని మనమే అతనికి సలహా ఇస్తాం కదా. నీ తండ్రికి కూడా నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో బాగా తెలుసు. మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటి ద్వారా మీకు సంభవించే దుష్పరిమాణాల్ని మీ తండ్రి
మీ దగ్గరకు రాకుండా నిరోధిస్తున్నాడని మీరు గ్రహించాలి. ఇక రెండవది, తండ్రి మీ నుండి విధేయతను ఆశిస్తున్నాడు. అవును, యేసయ్య మీ నుండి విధేయతను కోరుకుంటున్నాడు. ఒక తండ్రి తన బిడ్డ ఎంత గొప్పగా ఎదగాలని ఆశపడతాడో, మన తండ్రి అయిన యేసయ్య కూడా అదే రీతిగా మనము ఎదగాలని, మంచి బిడ్డలుగా సమాజానికి చేయూతను అందించాలని ఆశిస్తున్నాడు. అందువలనే తన గురించి, తన కుటుంబం గురించి, సమాజం గురించి బాధ్యత ఎరిగి నడుచుకునే వారి పట్ల యేసయ్య తప్పక కనికరం కలిగి ఉంటాడు. వారిని రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. దేవుని యందు విధేయత నిజాయితీతో పాటు తండ్రికి లోబడి జీవించగలగాలి. అంత మాత్రాన దేవుడు అప్పటికప్పుడు మనం కోరుకున్నవి నెరవేరుస్తాడని ఆశపడవద్దు. యేసయ్య మన ప్రార్థనల్ని ఒక్కోసారి అంగీకరించవచ్చు, ఒక్కోసారి అంగీకరించకపోవచ్చు. దానికి కారణం ఆయన ప్రణాళిక ప్రకారం మనల్ని మరింతగా తీర్చిదిద్దుకోవడానికి అని గ్రహించాలి. మూడవది, బహుశా ఇది సరి అయిన సమయం కాకపోవచ్చు. మన తండ్రి దగ్గర ఎప్పుడు 3 ఆన్సర్స్ ఉంటాయని అనుకుందాం. అందులో మొదటిది ఎస్ అయితే రెండవది నో, ఇక మూడవది వెయిట్ అని అనుకుందాం. మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగితే అది దేవుని చిత్తంలో ఉందని అర్థం. ఒకవేళ జరగకపోయినట్లయితే అది ఆయన చిత్తం కాదని, ఏ ఫలితం కనిపించనట్లయితే ఆయన వేచి ఉండమని చెప్పినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నీవు కోరుకున్న వాటన్నిటికంటే అత్యుత్తమమైన దానిని నీకు అందిస్తాడు కాబట్టి. మనం ఆయన తీర్పును విశ్వసించాలి. మనం కోరుకున్నది సరి అయినది, అది యేసయ్య దృష్టిలో విలువగలిగినది అయితే తండ్రి తప్పక నీవు కోరుకున్న దానిని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లుగా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇక 4వ అంశం, మీరు పూర్తి విశ్వాసంతో అడగడం లేదు. మనం దేవుని ఎలా అడగాలో యాకోబు భక్తుడు తన గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వచనాలను చూద్దాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. వాక్యంలో తెలిపిన రీతిగా మనకు ఏది కావాలో అది దేవుణ్ణి అడగాలి. ఆ అడగడం కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో, అడిగిన దానిని తప్పక పొందుకుంటామన్న గట్టి నమ్మకంతో అడగాలి. మనలో విశ్వాసం లోపించినా, ద్విమనస్కులమైన తండ్రి ఎడల నిజమైన విశ్వాసం లేనట్లే కదా. ఖచ్చితంగా పొందుకుంటామన్న విశ్వాసం మనకు లేనప్పుడు కోరుకున్న దానిని పొందుకునే అర్హత మనకు ఎలా ఉంటుంది ఆలోచించండి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలన కదా అని దేవుని యొద్దకు వచ్చేవాడు ఎంత విశ్వాసంతో రావాలో చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టే తండ్రిని అడగదలుచుకున్నదేదో గొప్ప విశ్వాసంతో ఏమాత్రం సంకోచం లేకుండా అడగగలగాలి. ఇక 5వది, మనం అడిగేదానికంటే మంచిది మనకివ్వాలనే తలంపుతో ఉన్నాడేమో. దేవుడు మనం అడిగిన దానిని మనకు ఇవ్వడం లేదంటే ఈ 5వ కారణం కరెక్టేమో కదా. దేవుడు మనం ఆశించిన దానికంటే గొప్పది మనకివ్వాలి అని భావించినప్పుడు మనం అడిగే ఆ నాసిరకమైనవి, విలువ తక్కువైనవి మనకెందుకు ఇస్తాడు? ఆయన కొన్ని సందర్భాలలో నో అని చెప్పడం,
అడిగిన వాటికి స్పందించకపోవడం అంటే అంతకు మించినది, మనం ఊహించనిది భవిష్యత్తులో మనకు ఇవ్వబోతున్నట్లే కదా. ఎందుకంటే ఆయనకు మనం బిడ్డలం, ప్రియమైన బిడ్డలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అని పౌలు భక్తుడు సెలవిస్తాడు. అందువలనే ఆయన నో అన్నా, ఎస్ అన్నా, వెయిట్ చేయమన్నా అందులో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే మనం అడిగిన దానికంటే అద్భుతమైన వాటిని మనకు సమకూర్చి పెట్టే మన తండ్రి మనకు ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ఆకలితో ఉన్న అన్నకు రుచికరమైన కూర వడ్డించి అతని జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. తన తండ్రికి తాను ఏసావునని అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను తాను పొందుకుంటాడు. ఇంత చేసిన యాకోబును యెహోవా దేవుడు ఎలా క్షమించాడు? తన జనులకు ప్రతినిధిగా ఎందుకు చేశాడు? యాకోబును ఇశ్రాయేలుగా ఎలా మార్చాడు?